కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు. టోల్గేట్లు పెట్టినప్పుడు కొత్తగా వింతగానే ఉంది, ఎందుకంటే అప్పటికి నా దగ్గర చాలా చూసేవాడిని. ఆ రోజుల్లో లారీలు చేతికి స్టీరింగులు కూడా వచ్చేస్తుండే, ఆ స్థాయిలో గతుకులు గతుకులుగా గందరగోళంగా రోడ్లు ఉంటుండేవి. అట్లాగే ఎక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిందంటే ఇక ఆ రోడ్డు మీద మొత్తం ట్రాఫిక్ వన్ సైడ్ అయిపోయిందంటే, అక్కడ టూ లైన్, అప్పుడు ఉండేది టూ లైన్ రోడ్లే, సింగిల్ లైన్ రోడ్లే ఎక్కువగా. అలాంటి స్థితి నుంచి స్వర్ణ చతుర్భుజితో రోడ్లు పెట్టి టోల్గేట్ల సిస్టమ్ పెట్టుకొచ్చారు. అప్పుడు మొదట కొంతమంది వ్యతిరేకించిన ఆ విధానాన్ని ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అంగీకరించింది, లారీల యజమానులు అంగీకరించారు. ఎందుకంటే వాళ్ళకి లారీలకి అప్పట్లో రిపేర్ల ఖర్చులు వేలల్లో ఉండే, దాంతో పోల్చుకుంటే టోల్గేట్ ఖర్చు తక్కువే అయ్యింది, అందుకనే ఒప్పుకున్నారు. ఆ టోల్గేట్ ఖర్చులు కూడా సరుకు రవాణా వాళ్ళ మీదనే వేసేటట్టు వీళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా అంగీకరించడంతో కథ నడిచిపోయింది. అయితే రోజు పోయే కొద్దీ ఇప్పుడు టోల్గేట్ల రేట్లు పెరిగే కొద్దీ ఇన్నేళ్ళు తర్వాత, అంటే అది దాదాపుగా వాజ్పేయి టైంలో లెక్కేసుకోవాలి, ఇది 98-2004 మధ్యలో, రోజు పోయే కొద్దీ ఇప్పుడు అలాంటి కష్టాలు లేవు కదా, దానివలన టోల్గేట్ అనేది కష్టంగా అనిపిస్తోంది, భారంగా అనిపిస్తోంది. క్రమంగా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది, రేటు పెరిగినప్పుడు అలా కూడా టోల్గేట్ల విషయంలో తిట్టుకుంటున్నారు. ఈ విషయం మీద ఆలోచించుకోవాల్సిన బాధ్యత కేంద్ర సర్కార్కు ఉంది.